हेलो गाइस, दिस इज वाल्की गणेश। वेलकम टू माय चैनल। आफ्टर लांग टाइम अंटे चाल रोज तरह मैं ऊरी अकड़ना मा इल्लु मा पोलम मा चेलका अन्नी चूपेड़ता। सो इंकेंदुक लेट चेयकुंडा ना जर्नी स्टार्ट चेसेदाम। लेट्स स्टार्ट इट। ఊర్లల్లో ఇల్లులు అంటే అర్థం చేసుకోండి దోస్తో, మరీ అంత డూప్లెక్స్లు కాకుండా ఉన్న గ్రీనరీలనైనా మస్తు ఉంటాయి ఇల్లులు. మరి మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత పెద్దది కాకపోవచ్చు మా ఇల్లు. అటో ఇటో అటో ఇటో ఇటో అటో ఇటో జర్నీ చేసుకుంటా 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 సీదా మా ఇంటికి వచ్చేసిన. సో అదే మా ఇల్లు. ఇంకే లేట్ చేయకుండా హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, మా ఇల్లు, మా ఊర్లో మా ఇల్లు, మా సొంత ఇల్లు అన్నమాట. మరి మీరు అనుకున్నట్టు మరి డూప్లెక్స్ రేంజ్లు ఉండకపోవచ్చు, ఉన్నకాడికైనా యావరేజ్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దా ఇంకేంది లేట్ చేయకుండా మా ఇల్లు చూసేద్దాం. ఇక్కడికి ఎంట్రన్స్ అయితే మా ఇల్లు వచ్చేసేది. ఇది నా బండి, సొంతంగా అంటే సొంతంగా నా సొంత డబ్బులతో కొనుక్కున్నది. నా కూడా ఉంటుండే పెద్ద బండ్లు కొనాలి, R15 డ్యూక్ NS కొనుక్కోవాలని, బట్ నా ఇష్టంతో కొనుక్కున్న బండి. చిన్న బండి అయినా సరే నాకు నచ్చిన బండి ఇది. ఇది మా ఇల్లు. కొంచెం వెనకగో, కొంచెం మొత్తం వెనకగో, మన ఇల్లు మొత్తం కనబడాలి. బా కనిపిస్తున్నది కదా మంచిగా, ఇటు రాయ. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లోకి ఎంట్రన్స్ అన్నమాట. హాల్ ఇది, ఇది వచ్చేసి హాల్. ఇది ఇదో బెడ్రూమ్ అదో బెడ్రూమ్ అన్నమాట. ఇది మా తాత వండుకునే మంచం. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, కట్టెల పొయ్యి కాకుండా మా నాన్నమ్మకి ఈజీగా ఉండాలని మా తాత స్టవ్ సిలిండర్ సెట్ చేసిండు. ఇది వచ్చేసి మా ఓపెన్ కిచెన్, ఇది వచ్చేసి మా బెడ్రూమ్, బెడ్రూమ్ రూమ్ అన్నమాట. ఇంకా ఇవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి అది ఇది, అది మనదే మంచం. ఈ రూమ్లో కూడా పోవచ్చు. ఎదురుగా ఇల్లు కడుతున్నారు, వాళ్ళ సిమెంట్ బస్తాలు ఇల్లు పెట్టుకున్నారు. ఇంటెనక పోయే రూట్ కూడా ఆ డోర్ కూడా బంద్ చేసి ఉంది. ఇది వచ్చేసి మన బాల్కనీ టైప్, మన వరండా. వాళ్ళ ఇంటి ముంగట ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంకా ఈకెళ్ళి చెట్టున కాంచి వాష్రూమ్ కాంచి ఈ వరకు ఇదంతా మనదే. ఇంకా సొంతం ఇల్లు కట్టలేదు, అంటే ఇంకో ఇల్లు కట్టలేదు, ఇప్పుడున్న ఇల్లు అయితే ఇది. టోటల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం 5 రూమ్స్ అన్నమాట. సో సీదా మా బావి దగ్గరకు వచ్చేసిన, నేనేం పని చేయను అనుకోవాలి, మా తాత నాన్నమ్మ వాళ్ళు అలా పని చేస్తారు. ఇంకా తినడానికి అంటారా, ఫుడ్కి వచ్చేసి ఇడికెళ్ళి ఇడికెళ్ళి సీదా ఆడికెళ్ళి ఈ ఉన్న కాడికి ఈ 3 ఎకరాలు అడి చూపి. ఈ 3 ఎకరాలు వచ్చేసి ఒడ్లు, సన్నోడ్లే అనుకో. వీటికి ఇంకా సపరేట్ ఏవో పేర్లు ఉంటాయి, కానీ అవేందో మనకు తెలియదు. అటు పేర్లేమో తెలియదు, కానీ సన్నకారు రోడ్లు అంటారు, మైసూర్ రోడ్లు అంటారు, ఇంకేవేవో పేర్లు అంటారు. అవన్నీ మనకేం తెలియదు, కానీ చూడ్డానికి అయితే మస్తు ఉంటుంది మా పొలం. ఇక ఈ వరిచేనుక అంటారా, బోర్ వచ్చేసి ఆడు ఉంటుంది, బావి కూడా ఉంది. ఇంక ఎప్పుడైనా సరే ఈ చెట్టు కింద ఇటు సైడ్ కోతులు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. ఆ కోతి చూడరు, తాటి పండు తింటుంది. ఇంక ఎప్పుడన్నా ఇక్కడ పనికి వచ్చినప్పుడు ఈయనే తింటారు, ఈయనే తాగుతారు. ఒక్కోసారి మా తాత ఈయనే వండుకుంటాడు, అంటే ఆ కోతి కూడా ఏమి ఉండదు అనుకోండి. ఇప్పుడు మాత్రం తాటి పండు తిన్నకు వచ్చింది. ఏయ్ హాయ్, ఆ కోతి కూడా నా మాట వింటలేదు. సో మొత్తానికి ఫ్రెండ్స్, ఇందాక చూపెట్టింది అయితే మా చెల్కది, అరే అటు చూపురా ఈ వరిచేను కూడా అంతే.
డబ్బులకు అయితేనేమో పప్పు పత్తి చేను కందులు పెసర్లు అల్లు వస్తాయి. ఇంకా మనకు తినడానికి అయితే ఫుడ్ గురించి డోకా లేకుండా ఇక్కడ వచ్చేసాయి. సీదా ఎటు పోకుండా సీదా మా బావి దగ్గరికి వచ్చిన ఆగో అది ప్లస్ ఇది ఇగో ఇది ఈ మొత్తం ఇగో వీడికి వెళ్ళి ఆ తాడి చెట్టు దగ్గర ఆ తాడి చెట్లు ఉన్న కాడ నుంచి మొత్తం ఈ 4 ఎకరాలు పత్తి చేను మొత్తం మనదే. లే మనదే అంటే నేనేం సంపాదించలేదు, మా తాత సంపాదించింది ఇదంతా. ఇది వచ్చేసి మొత్తం మెయిన్ రోడ్డుకే ఆనుకొని ఉంటుంది, అదెవరిదో మనకి తెలియదు. కానీ ఇగో ఇవైతే మన ఈ మా ఊర్లో ఉన్న చిన్న వాటర్ ఫాల్స్ లెక్క వానకు నీళ్లు బాగా నిండినాయి. ఓర్ గొర్రే ఇది దాటనే మా ఊరికి పోవడానికి